హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హెన్నా అనేది ఎలా కలుపుకోవాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా మీ అందరికీ కూడా కలుపుకోవడం వచ్చు బట్ మీరు కలుపుకునేది వన్ వీక్ ఉంటుంది తర్వాత కలర్ చేంజ్ అవ్వడం షైని తగ్గడం హెయిర్ ఫాల్ అవ్వడం ఇలా అవుతుంది అలా కాకుండా నేను చెప్పబోయే టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు వన్ మంత్ వరకు కలర్ అలానే ఉంటుంది కావాలంటే టూ మంత్స్ అయినా అలానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది మీరు ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ కూడా క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఒక గిన్నెలో నుపూర్ హెన్న అనేది వేసుకుంటున్నాను నుపూర్ హెన్న అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెన్న కదా సో నో కెమికల్స్ అండి అసలైన గోరిం పొడి చేస్తారు సో ఇది యూజ్ చేయండి నేను ఒక గిన్నెలో తీసేసుకున్నా కదా చాలామంది ఏం చేస్తారంటే టీ పొడితో మనకి డికాషన్లా చేసుకుంటారు అది మనకి కలర్ వస్తుంది రాదు అనట్లేదు బట్ ఎక్కువ రోజులైతే ఉండదండి నేను ఈ రెండు కూడా డిఫరెన్స్ బాగా చూశాను ఈ రెండు ఎక్కువగా ట్రై చేస్తే ఈ రెండు కూడా డిఫరెన్స్ చూసిన తర్వాత మీతో షేర్ చేస్తున్నా బెస్ట్ రిజల్ట్ అనేది ఈ టట్లీ గ్రీన్ టీ వల్లే మనకు వస్తుంది చాలా మంచి కలర్ కండిషనర్గా ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే మంచి కలరు ఎక్కువ రోజులు ఉంటుంది ఇది కనుక మీరు ట్రై చేయండి నేనైతే టూ ప్యాకెట్స్ యూజ్ చేస్తానండి ఇప్పుడు ఈ వాటర్నే మనం ఎన్న అనేది బాగా కలిపేసుకుంటాం హెన్నలో వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే అప్పటికప్పుడే పెట్టేసుకుంటారు అలా కాకుండా వన్ డే లేదా టూ డేస్ ఉంచుకున్న మీ ఓపిక బట్ వన్ డే కన్ఫామ్గా ఉంచండి నేను వన్ డే ఉంచేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత వన్ డే బాగా నాననివ్వండి నెక్స్ట్ డే ఏం చేయాలనేది నేను చెప్తాను చూసారా నేను ఇలా బాగా కలిపేస్తున్నాను ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి చూసారా ఇలా కలిపేసాం కదా వన్ డే బాగా నానిపోవాలి వన్ డే తర్వాత చూసారా భలే వచ్చింది మన హెన్న అనేది బాగా నానిపోయింది కదా సో చాలా బాగా వచ్చింది హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది ఇలా చేయడం వల్ల సో నెక్స్ట్ నేను వైట్ ఎగ్ వేసుకున్నాను ఎల్లో కన్నా వైట్ ఎగ్గే వేయండి మంచి కండిషనర్లా ఉంటుంది ఎల్లో అయితే మనకి హెయిర్ స్మెల్ వచ్చేస్తుంది సో వైట్ వేసుకోవాలి నేను ఇలా ఎగ్లో ఉండి వైట్ మొత్తం కూడా వేసేసుకున్నాను వైట్ ఎగ్ సో నెక్స్ట్ మనం కండిషనర్ కింద మనం పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు మన హెన్నాకు సరిపడా పెరుగు వేసుకుంటున్నాం తర్వాత హాఫ్ లెమన్ వేసుకోండి ఇప్పుడు మనం ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూసారు వన్ డే నానిపోవడం వల్ల మనకి మంచి కలర్ వచ్చింది చూసారు ఇప్పుడే మనకి కలర్ అనేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మనం హెన్న అనేది పెట్టుకోవడమే చూసారా మంచిగా బాగా కలిపేసుకున్నాం కదా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హెన్న అనేది వన్ మంత్ ఉంటుంది కన్ఫామ్గా మీరు మళ్ళీ ఇంకో వన్ మంత్ పెట్టుకోవడమే చూసారా హెన్నా అనేది ఇలా కలిపేసుకున్నాం కదా ఇది ఎలా పెట్టుకోవాలి అంటే హెయిర్ మొత్తం బాగా అప్లై చేసేసుకోండి ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను పార్లర్ స్టైల్లో ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలి అనేది నేను వీడియో తప్పకుండా చేస్తాను ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకోన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్